రాడిసన్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. హోటల్ ఆపరేషన్స్ మేనేజర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాడిసన్ హోటల్ 1204 రూముల్లో డ్రగ్స్ పార్టీ జరిగిందని పోలీసులు తెలిపారు. హోటల్లోనే డ్రగ్స్ లభించడంతో ఆపరేషన్స్ మేనేజర్పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. డ్రగ్స్ పార్టీ అని తెలిసి అనుమతి ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు మీర్జా వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు వివేకానంద్ ఆదేశాలతోనే డ్రైవర్ ప్రవీణ్కు డ్రగ్స్ పంపిణీ చేసినట్లు తెలిసింది. ఫిబ్రవరి నెలలోనే 10 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు. సయ్యద్ అబ్బాస్ అలీ ద్వారా మీర్జా కొకైన్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. యాదాద్రి పేరును యాది